హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన ఛానల్, మనందరి కోసం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జువాలజీలో థర్డ్ లెసన్ అయినటువంటి యానిమల్ డైవర్సిటీ 1 ఆర్ ఇన్వర్టిబేట్ ఫైలా అనేటువంటి లెసన్లో మనకి ఎకేనోడెర్మేటా అనేటువంటిది ఒక ఫైలం. ఓకేనా? ఈ యొక్క ఎకేనోడెర్మేటా అనేటి ఫైలంలో ఒక క్లాస్ వచ్చేసి హోలోథురాయిడియా అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? ఈ యొక్క హోలోథురాయిడియా అనేటువంటి క్లాస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి 4 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది. ఈ యొక్క క్వశ్చన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇవ్వబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను వేసేటువంటి డయాగ్రామ్స్ కూడా మీరు మీ యొక్క ఒక నోట్స్ పెట్టుకోండి, ఆ నోట్స్లో వేయండి. అదేవిధంగా ఇక్కడ మొత్తం టోటల్గా నేను పాయింట్స్ అనేటువంటివి రాయడం జరిగింది. ఈ యొక్క పాయింట్స్ కూడా మీరు నీట్గా నోట్స్లో నోట్ చేసుకోండి, అది మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి హోలోథురాయిడియాలో ఉండేటువంటి జనరల్ క్యారెక్టర్స్ అనేటువంటివి ఏంటి అనే దాని గురించి చూసినట్లయితే, మనకి దిస్ ఇన్ హోలోథురాయిడియా ఇంక్లూడ్స్ సీ కుకుంబర్స్ అనేటువంటి వాటిని ఈ యొక్క హోలోథురాయిడియా క్లాస్లో చేర్చడం జరిగింది. ఓకేనా? అది ఒక పాయింట్. దెన్ ద బాడీ ఈజ్ ఎలాంగేటెడ్ ఇన్ ద ఓరో అబోరల్ యాక్సిస్. ఓరో అబోరల్ యాక్సిస్ అంటే ఉదాహరణకి మనకి ఇది ఇక్కడ మౌత్ అనేటువంటిది ఎక్కడ ఉంది అనుకుందాం. ఇది ఓరల్ రీజియన్. దానికి యాంటీ డైరెక్షన్లో ఎక్కడ ఉండేటువంటిది అబోరల్ రీజియన్, అంటే ఇక్కడ మౌత్ ఉంటుంది, ఇక్కడ యానస్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి దీన్ని వచ్చేసి ఓరల్ రీజియన్ అంటాం, దీన్ని వచ్చేసి అబోరల్ రీజియన్ అని అంటాం. ఓకేనా? ఉదాహరణకి ఇక్కడ నేను ఈ విధంగా ఒక ఎనిమల్ అనేటువంటిది ఉంది అనుకున్నాం. ఇది మౌత్ అనుకుందాం, మౌత్. ఇది ఓరల్ రీజియన్. నెక్స్ట్ దీనికి అదే ఎనిమల్ దీని బ్యాక్ సైడ్ ఇదేమవుతుందంటే ఎబోరల్ రీజియన్ అనేటువంటిది అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ మనకి ఈ యొక్క దీంట్లో ఈ యొక్క బాడీ అనేటువంటిది ఎలాంగేటెడ్ పొడుగ్గా అయి ఉంటుంది. ఏ విధంగా అంటే ఓరల్ అండ్ ఎబోరల్ రీజియన్లో ఎలాంగేటెడ్ పొడుగ్గా ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా? అది నెక్స్ట్ పాయింట్. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్మ్స్, స్పైన్స్ అండ్ పెడిసిల్లేరియన్స్ ఆర్ ఆబ్సెంట్. అసలు ఏంటయ్యా ఆర్మ్స్ అంటే? ఇక్కడ చూడండి, ఇది ఒక ఇది ఏమంటావు అంటే ఆర్మ్స్ అంటాం, అవి లేవు ఇక్కడ ఆబ్సెంట్. ఇంకా ఏమన్నాయి? స్పైన్స్. సో ఇక్కడ మనకి ఇది ఒక ఆర్గానిజం అనుకుంటే దీనిపైన ఈ విధంగా మనకి స్పైన్స్ అనేటువంటివి ఉంటాయి, అవి కూడా ఇక్కడ ఆబ్సెంట్. అదేవిధంగా పెన్సిల్లేరియన్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ మనకి ఇది ఒక బాడీ అనుకుంటే ఈ పై రీజియన్లోనే ఈ విధంగా పెన్సిల్లేరియన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ యొక్క పెన్సిల్లేరియన్స్ కూడా ఇక్కడ ఈ యొక్క హోలోథురాయిడియాలో ఆబ్సెంట్. ఓకేనా? ఎందుకంటే ఇంకో కొన్నింటిలో నెక్స్ట్ మనకి ఇంకొక క్లాస్ వస్తుంది, ఆ క్లాస్లో నేను మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. అక్కడ ఏముంటాయంటే ఆర్మ్స్ ఉంటాయి, అదేవిధంగా స్పైన్స్ ఉంటాయి, అదేవిధంగా పెన్సిల్లేరియన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మరి ఈ యొక్క హోలోథురాయిడియాలో ఏముంటాయంటే స్పిక్యూల్స్ ఉంటాయి. స్పిక్యూల్స్ అంటే మనకి స్పైన్స్ అంటే ముళ్ళులాగా ఉంటాయి అన్నమాట, కోసుగా ఉంటాయి ముళ్ళులు అనేటివి. మనకి ముళ్ళు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాయి. బట్ స్పిక్యూల్స్ అనేటువంటి ఏ విధంగా ఉంటాయండి? ఇది ఒక ఎనిమల్ అనుకుంటే స్పిక్యూల్ షేప్ అనేటువంటిది ఒక స్టార్ షేప్లోను ఈ విధంగా ఆ విధంగా ఉంటాయి. అంటే స్పిక్యూల్స్ అనేటువంటివి స్పైన్స్ కన్నా డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఇక్కడ మనకి హోలోథురాయిడియా ఉండేటువంటి ఒక సీకుకుంబర్స్లో ఏముంటాయంటే స్పిక్యూల్స్ ఉంటాయి, ఐదో లూజ్గా ఉండేటువంటి స్పిక్యూల్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి స్పైన్స్, పెడిసిల్లేరియన్స్, ఆర్మ్స్ అనేటువంటివి ఆబ్సెంట్. ఓకేనా? సో కాబట్టి నేను వేసేటప్పుడు మీరు డయాగ్రామ్స్ వేసుకోండి, మీరు రన్నింగ్ నోట్స్లో డయాగ్రామ్ వేసుకొని ఆ తర్వాత మీరు టెక్స్ట్ బుక్ చదువుకున్నా, నేను చెప్పినటువంటి మ్యాటర్ చదువుకుని మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? దెన్ నెక్స్ట్ మౌత్ ఈజ్ సరౌండెడ్ బై ది రిట్రాక్టైల్ టెంటకిల్స్. మౌత్ అనేటువంటిది ఇక్కడ నేను ఇంకొక డయాగ్రామ్ వేస్తాను చూడండి.
సో ఇక్కడ చూడండి ఈ విధంగా ఇక్కడ మనకి ఇది వచ్చేసి మౌత్, ఓకేనా? ఇక్కడ మౌత్ సరౌండింగ్ ఇవి వచ్చేసి మనకి టెంటికల్స్, టెంటికల్స్, ఓకేనా? సో మనకి ఇక్కడ ఏమన్నారు, మౌత్ ఈజ్ సరౌండెడ్ చుట్టూరు ఉంటాయి ఏంటి, బై రిట్రాక్టైల్ టెంటికల్స్. సో ఇక మౌత్ చుట్టూరు ఈ విధంగా, ఇది మౌత్ అనుకుంటుంటే మౌత్ చుట్టూరు ఏముంటాయండి, టెంటికల్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఓకే, అది ఆ యొక్క పాయింట్ గురించి. ఓకేనా, నెక్స్ట్ ట్యూబ్ ఫీడ్ బిఎస్ఎక్స్. ఓకే ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్, అంబ్రేకుల గ్రూవ్స్ ఆర్ క్లోజ్డ్. సో మనకు అంబ్రేకుల గ్రూవ్స్ అనేటువంటివి మనకు ఉంటాయి. సో దానికి మనకి ఇక్కడ ఈ విధంగా ఒక ఆమ్ ఉందనుకుందాం. ఇక్కడ మనకి ఈ విధంగా ఇది అంబ్రేకర్ గ్రూస్ అనేటువంటి ఈ విధంగా ఉంటాయి. ఓకేనా, అయితే ది ఈ యొక్క అంబ్రేకుల గ్రూస్ అనేటువంటి ఇక్కడ మనకి ఏం చెప్పాడు, అంబ్రేకుల గ్రూస్ ఆర్ క్లోజ్డ్, అంటే ఈ యొక్క అంబ్రేకుల గ్రూస్ అనేటువంటివి కొన్నిట్లో ఓపెన్ ఉంటాయి, కొన్నిట్లో క్లోజ్ ఉంటాయి. అంటే ఓపెన్, కొన్నిట్లో ఓపెన్ ఉండవచ్చు, కొన్నిట్లో క్లోజ్ ఉండవచ్చు. ఓకేనా, బట్ దీస్ అంబ్రేకుల గ్రూస్ అనేటువంటివి ఇన్ హోలోథైరాయిడియా, ఓకేనా, క్లాస్ ఇన్ క్లోజ్ కండిషన్. సో ఇక్కడ చూడండి, మనకి అదే చెప్తున్నారు, అంగులేకర్ గ్రూస్ ఆర్ క్లోజ్, ఇక్కడ ఓపెన్ అనేటువంటిది లేదు, అంగులేకర్ గ్రూస్ అనేటువంటి క్లోజ్ అంటే కొన్నిట్లో ఓపెన్ ఉంటాయి. ఓకేనా, సో అది ఇది అంగులేకర్ గ్రూస్ అనేటువంటిది, డయాగ్రామ్ కూడా మీరు వేసుకోండి. ఓకేనా, దెన్ నెక్స్ట్ ట్యూబిఫిట్ విఎస్ సక్కర్స్. ట్యూబిఫిట్లో సక్కర్స్ అనేటువంటివి ఉంటాయి. దానికి మనకు ఇది ఒక ఆర్గానిజం అనుకుంటే, ఇక్కడ మనకి ఈ విధంగా ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఈ విధంగా మనకి ట్యూబిఫిట్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి యాంపుల్లా అనేటువంటి పార్ట్. ఓకేనా, ఇక్కడ మనకి మరి ఎక్కడ ఏ విధంగా ఇది మొత్తం టోటల్, ఇది ట్యూబిఫిట్, ట్యూబిఫిట్ అనేటువంటిది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏం మన పాయింట్ ఏంటి, ట్యూబిఫిట్ బిఎస్ఎక్స్ ఇక్కడ ఈ యొక్క రీజియన్లో, ఈ యొక్క రీజియన్ ఈ విధంగా ట్యూబిఫిట్లో సక్కర్స్ అనేటువంటివి ఉంటాయి, సక్కర్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క ట్యూబిఫిట్ అనే దాంట్లో ఏమున్నాయి, సక్కర్స్ అనేటువంటి, ఇది డయాగ్రామ్ వేసుకోండి, మీకు ఈ పాయింట్ అనేటువంటిది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో కాబట్టి ఇది ఈ యొక్క ఈ పాయింట్ గురించి. నెక్స్ట్ మ్యాడ్రిఫోరైడ్ ఈజ్ ఇంటర్నల్. మ్యాడ్రిఫోరైడ్ అనేటువంటిది ఇంటర్నల్గా ఉంటుంది. మామూలుగా కొన్ని ఇప్పుడు స్టార్ ఫిష్ ఉందనుకోండి, సో మనకి స్టార్ ఫిష్ మనం ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మౌత్ అనేటువంటిది ఉంటుంది, ఈ రీజియన్లోనే మనకి మ్యాడ్రిఫోరైడ్ అనేటువంటిది ఉంటుంది, అంటే మౌత్ దగ్గరలోనే ఉంటుంది మ్యాడ్రిఫోరైడ్ అనేటువంటిది. బట్ ఇక్కడ అంటే ఎక్స్టర్నల్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటంటే మ్యాడ్రిఫోరైడ్ ఈజ్ ఇంటర్నల్గా ఉంటుంది. ఓకేనా, సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి సీలోమ్ అనేటువంటిది, ఇక్కడ మనకి సీలోమ్ అనేటువంటిది ఉంటుంది. ఇది మొత్తం డైజెస్టివ్ సిస్టమ్, మొత్తం ఇది వచ్చేసి ఫారింగ్స్, ఇది వచ్చేసి స్టమక్, ఇది వచ్చేసి మనకి క్లోయికల్ రీజియన్, ఇది వచ్చేసి. ఓకేనా, సో మరి ఇక్కడ ఈ యొక్క సీలోమ్లో మనకి యొక్క మ్యాడ్రిఫోరైడ్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే ఈ రీజియన్లో ఉంటుంది. నీట్గా డయాగ్రామ్ వేసుకోండి, వేసుకుంటే మీకు నీట్గా అర్థమవుతుంది. అంటే ఎక్కడుంది ఈ యొక్క మ్యాడ్రిఫోరైడ్ అనేటువంటిది, విత్ ఇన్ ది సీలోమ్. సో అందుకని మనం మ్యాడ్రిఫోరైడ్ ఈజ్ ఇంటర్నల్ అని అన్నారు. ఓకేనా, సో ఇది మ్యాడ్రిఫోరైడ్ అనేటువంటిది.
అర్థమైందా? కొన్నిట్లో ఎక్స్టర్నల్ గా ఉంటుంది, కొన్నిట్లో ఇంటర్నల్ గా ఉంటుంది. మనకు హోలోథురాడియాలో ఈ యొక్క మ్యాటర్ పోరేటటువంటిది ఇంటర్నల్ గా విత్ ఇన్ ది సీలోమ్ లో ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో అది తర్వాత పాయింట్. నెక్స్ట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ ఏ పెయిర్ ఆఫ్ క్లోయికల్ రెస్పిరేటరీ ట్రీస్. సో మనకి మనం చెప్పుకున్న అయితే దిజరాల్ డైజెస్టివ్ సిస్టమ్ అని చెప్పేసి మౌత్ టు క్లోయికల్ రీజియన్. ఓకేనా? దెన్ ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే, సో చూడండి, ఇది క్లోయక అనుకుందాం. ఇక్కడ మనకి ఒక ట్రీ లాగా ఇది మనం ఇందాక చెప్పుకున్నాం. దిస్ ఇస్ ద క్లోయికల్ రీజియన్. ఈ యొక్క క్లోయికల్ రీజియన్ మనకి ఏముందంటే ఒక ట్రీ లాంటి రెస్పిరేటరీ ట్రీ. దీస్ ఆర్ ది రెస్పిరేటరీ ట్రీ. ఓకే, సో మీరు ఈ డయాగ్రామ్ వేసుకుంటే అన్ని పాయింట్ డయాగ్రామ్స్లోనే వస్తాయి, మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ ఎ పెయిర్ పెయిర్ ఆఫ్ క్లోయికల్ రెస్పిరేటరీ ట్రీస్. దీస్ ఆర్ ది రెస్పిరేటరీ ట్రీస్. ఓకే, దెన్ నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్. డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్. అసలు ఇండైరెక్ట్ అంటే ఏంటి అంటే, కొన్నిట్లో డెవలప్మెంట్ అనేటువంటిది ఇండైరెక్ట్ ఉంటుంది, ఇంకొన్నిట్లో డైరెక్ట్ ఉంటుంది. అసలు ఏంటి డైరెక్ట్కి ఇండైరెక్ట్కి డిఫరెన్స్ అనేటువంటిది ఏంటి అంటే, మనకి ఇప్పుడు మనకి ఉదాహరణకి మనిషి ఉన్నాడు, మనిషి నుంచి ఎవరు వస్తారు? డైరెక్ట్గా మనిషే వస్తాడు. కాబట్టి ఇది డైరెక్ట్. అంటే కాకుండా ఫ్రాగ్ ఉందనుకుందాం, ఫ్రాగ్ నుంచి డైరెక్ట్గా ఫ్రాగ్ వస్తుందా? రాదు. మధ్యలో ఏముంటుందంటే లార్వల్ స్టేజ్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? ఫ్రాగ్కి మధ్యలో ఏముందంటే ట్యాడ్పోల్ లార్వా అనేటువంటిది ఉంది. అంటే ఫ్రాగ్, ట్యాడ్పోల్ లార్వా, ఫ్రాగ్ అంటే మధ్యలో ఒక స్టేజ్ ఉంది. అలా కాకుండా మనం తీసుకుందాం హ్యూమన్ బీయింగ్స్, డైరెక్ట్ హ్యూమన్ బీయింగ్స్. మనిషి ఫస్ట్ కోతిలాగా పుట్టి ఆ కోతి మాడిఫై చెంది మళ్ళీ మనిషి అవుతున్నాడా? లేదు, మనిషి నుంచి మనిషే వస్తుంది. దీన్ని ఏమంటారు అంటే డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్ అంటాం. అలా కాకుండా ఫ్రాగ్ ఉంది, మధ్యలో ట్యాడ్పోల్ లార్వా ఉంది, ఆ తర్వాత ట్యాడ్పోల్ లార్వాలో మెటామార్ఫోసిస్ అనేటువంటిది జరిగి తర్వాత మళ్ళీ ఫ్రాగ్ అవుతుంది అంటే మధ్యలో ఒక స్టేజ్ ఉంది కదా, దీన్ని ఏమంటారంటే ఇది ఇండైరెక్ట్ అంటాం. అర్థమైందా? సో కాబట్టి కొన్నిట్లో డెవలప్మెంట్ అనేటువంటి డైరెక్ట్ ఉంటే, ఇంకొన్నిట్లో డెవలప్మెంట్ అనేటువంటిది ఇండైరెక్ట్ ఉంటుంది. బట్ ఇన్ హోలోథురాయిడియా డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్. మరి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ అంటేనే ఖచ్చితంగా లార్వల్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? లార్వల్ ఫామ్ లేదు అంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? మదర్ నుంచి బేబీ రావడం అనేటువంటిది జరుగుతుంది. బట్ ఇండైరెక్ట్ అంటే మాత్రం ఖచ్చితంగా మధ్యలో లార్వల్ స్టేజ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. మరి ఇక్కడ హోలోథురాయిడియాలో ఉండేటువంటి లార్వల్ స్టేజ్ అనేటువంటిది ఏంటి అంటే, ఆర్క్యులేరియా లార్వా అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? సో ఇన్ హోలోథురాయిడియా ఆర్క్యులేరియా లార్వా. కాబట్టి డెవలప్మెంట్ అనేటువంటిది ఇండైరెక్ట్ అని చెప్తాం. ఓకేనా? సో ఇవి ఫైనల్గా ఎగ్జాంపుల్స్ అనేటువంటివి చూసుకున్నట్లయితే, హోలోథురియా, సినాప్టా అనేటువంటివి మనకి ఎగ్జాంపుల్గా ఉంటాయి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ యొక్క హోలోథురాయిడియా గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, దానికి నేను ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఓకేనా? అదేవిధంగా ఈ లెసన్ సంబంధించి రిమైనింగ్ ఇంకా క్లాసులు ఇంకా ఉండేటువంటి క్వశ్చన్స్ అన్నింటిని కూడా నేను మీకు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.